Namaste, welcome to Special Focus. Chennai, Kakinada Jalamargam, Nededi, Buckingham Canal Punarudharana, Sadhyamena, Jalaravana, Mali, Modalayena, National Inland Waterway, number 4 by Special Focus. నాటి నుంచి నేటి వరకు నాగరికత అంటే అది జలంతో ముడిపడ్డ విషయం. ఇది అందరికీ తెలిసిన విషయమే. యూరప్, ఇతర పశ్చిమ దేశాల నావికులు ఎన్నో దేశాలను, మరెన్నో ప్రాంతాలను కనుకొని వ్యాపార సామ్రాజ్యాలు స్థాపించారు అంటే అందుకు జలమార్గమే ప్రధాన కారణం. జలమార్గం చరిత్ర గతినే మార్చేసింది, కొత్త చరిత్ర సృష్టించిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఏపీలోనూ అలాంటి జలమార్గం ఒకటి ఉంది. 19వ శతాబ్దంలో ఒక వెలుగు వెలిగిన ఈ మార్గం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. అదే బకింగ్హామ్ కెనాల్. కేంద్రం ఈ మార్గం పునరుద్ధరించాలి అనుకుంటోంది. సాధ్యమేనా? దేశాన్ని ఎంత దోచుకున్నా బ్రిటిష్ తొరలు కొన్ని మంచి పనులు కూడా చేశారు. ఓడరేవులు, రైలు మార్గాలు, ఇతర అనేక ఆనకట్టలు వాళ్ల పుణ్యమేనని చెప్పక తప్పదు. ఏ సాంకేతికత లేని రోజుల్లో బ్రిటిషర్లు మహత్తరమైన కార్యక్రమాలు చేపట్టారు. అలాంటి వాటిలో బకింగ్హామ్ కాలువ కూడా ఒకటి. మురుగునీళ్లు సముద్రంలోకి పంపడం కోసం నిర్మించారు ఈ కాలువ. దీనికి మరికొన్ని నదీ జలాలు పయనించే కాలువలు కూడా తోడయ్యాయి. వెరసి ఆనాడు అంతర్గత జల రవాణా వ్యవస్థ ఎంతో బలంగా ఉండేది. ఇందులో బకింగ్హామ్ జల రవాణా మార్గం ప్రజలకెంతో ఉపయుక్తంగా ఉండేది. నాటి మద్రాస్, నేటి చెన్నై నుంచి కాకినాడ వరకు సముద్రానికి సమాంతరంగా, ప్రజల అవసరాలకు దగ్గరగా, జనజీవనానికి వెన్నుదన్నుగా నిలిచింది జలమార్గం. అంతేకాదు, అప్పట్లో ఎన్నో కరువు కాటకాలను ఎదుర్కోవడానికి ఉప్పెనల నుంచి బయటపడేలా చేసిన ప్రాణదాతగా పేరు సాధించింది కాలువ. చెన్నై నుంచి ప్రకాశం జిల్లా పెదగంజాం వరకు మురుగునీరు, వరదనీటిని సముద్రంలోకి చేర్చేందుకు నిర్మించబడింది కాలువ. సముద్రపు ఆటుపోట్ల వల్ల వచ్చే ఉప్పు నీరు, మురుగునీళ్లు ఈ కాలువలో ప్రవహించేవి. దీని అనుసంధానిస్తూ అక్కడక్కడ టెర్మినల్స్ నిర్మిస్తూ నీటి రెగ్యులేటర్లు ఏర్పాటు చేయడంలో ఇదో అద్భుత జల రవాణా మార్గంగా తయారైంది. కాకినాడ నుండి పుదుచ్చేరి వరకు సుమారుగా 500 కిలోమీటర్ల పైబడి జలమార్గాన్ని కొన్ని దశాబ్దాల క్రితం వరకు జల రవాణాకి ప్రయాణికులు ఒక చోటు నుంచి ఒక చోటుకు వెళ్ళటానికి ఉపయోగిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో మరి త్వరగా వెళ్ళేటటువంటి వాహన మార్గం లేదా రైల్వేలు పూర్తిగా అందుబాటులో లేనటువంటి సందర్భంలో దీనిని బాగా వినియోగించుకునేవారు. 1806లో బకింగ్హామ్ అనే వైస్రాయ్ హయాంలో నిర్మించడంతో దీనికి ఆ పేరొచ్చింది. తర్వాత కాలంలో కృష్ణానదిపై బ్యారేజ్ నిర్మాణం పూర్తి కావడంతో కొమ్మమూరు కాలువ ద్వారా విజయవాడ వరకు విస్తరించారు. ఈలోపు ధవళేశ్వరం దగ్గర గోదావరిపై ఆనకట్ట కట్టడంతో దీనిని ఏలూరు మీదుగా రాజమండ్రి, అక్కడి నుంచి కాకినాడకు పొడిగించారు. ఇదేమంతా ఆషామాషీగా సాగిన వ్యవహారం కాదు. కాటన్ నిర్మించిన నీటిపారుదల ప్రక్రియను పరిశీలిస్తే నాటి జల రవాణా వ్యవస్థ ఎంత గొప్పదో అర్థమవుతుంది. బీడు భూములకు నీటిపారుదలతో పాటు చక్కటి రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడం అసాధారణంగా ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇలా చేసిన కాటన్ మహాశయుణ్ణి నేటికీ గుండెల్లో పెట్టుకుని పూజిస్తుంటారు ఇక్కడి వాళ్లు. నేటి రోజుల్లో వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ఏ ప్రాజెక్టులోనూ ఇలాంటి సదుపాయం కనిపించదు. స్వాతంత్ర్యం తర్వాత నిర్మించిన ఏ ప్రాజెక్టు ఇలాంటి ఉభయతారకంగా నిలిచిన తాకలా లేవు. అసలు అలాంటి ఆలోచనలే మన ఇంజనీర్లకు వచ్చిన ఆనవాళ్లే లేవంటారు నిపుణులు. రాష్ట్ర విభజన జరిగిన దృష్ట్యా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి అంశాల మీద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరిస్తున్న పరిస్థితుల్లో, ప్రత్యేకించి ఈ తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైనటువంటి కాకినాడను ఆనుకున్నటువంటి గతంలో పూర్వకాలంలో ఉన్నటువంటి జలమార్గం ఏదైతే ఉందో బకింగ్హామ్ కెనాల్ ప్రసిద్ధమైనటువంటి ఈ కెనాల్ని
పునరుద్ధరించేటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి అపురూపమైన వ్యవస్థను మన చేచేతిలా మనమే నాశనం చేస్తున్నామని చెప్పాల్సి వస్తుంది. రోడ్డు, రైలు, వాయు మార్గాల కంటే ఎంతో చవక జల రవాణా మార్గం. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చు. కాబట్టి కాకినాడ నుంచి చెన్నై వరకు ఉన్న బకింగ్హామ్ కాలువను తిరిగి డెవలప్ చేస్తే ఎంతో మేలు చేస్తుంది. కాకినాడ పోర్టు కూడా అనుసంధానమవుతుంది కాబట్టి అన్ని విధాల లాభదాయకంగా నిలుస్తుందని అంటారు నిపుణులు. కాకినాడ నుంచి ఇంచుమించు చెన్నై వరకు కూడా బకింగ్హామ్ కెనాల్ అది కనెక్ట్ చేస్తున్నాం. కాకినాడ పోర్ట్ నుంచి కనెక్ట్ చేసి చెన్నై వరకు కూడా మనకి వాటర్ బేస్డ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని డెవలప్ చేస్తే మనకి చాలా చీప్గా వాటర్గా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ మనకి ఇంపోర్ట్ అయిన గూడ్స్ కానీ లేకపోతే ఎక్స్పోర్ట్ చేసుకోవటానికి కానీ అందుకనే కాకినాడ పోర్ట్ని కనెక్ట్ చేస్తున్నారు. కాకినాడ పోర్ట్ని కనెక్ట్ చేసి బకింగ్హామ్ కెనాల్ కనెక్ట్ చేసినట్లయితే మొత్తం వాటర్ ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీగా అంటే కంపారిటివ్లీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కంటే, రైల్ ట్రాన్స్పోర్ట్ కంటే, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కంటే వాటర్ ట్రాన్స్పోర్ట్ చాలా చీపు. అంచేది ఆ చీప్ ట్రాన్స్పోర్ట్ని కూడా ప్రొవైడ్ చేయడానికి బకింగ్హామ్ కెనాల్ మన కాకినాడ పోర్ట్ కనెక్ట్ చేయాలనేటువంటి ప్లాన్లు జరుగుతున్నాయి. జల రవాణాని ఎక్కువగా ప్రోత్సహించేవారు. కాలక్రమేణా జల రవాణా బదులుగా రోడ్లు మళ్ళీ రైల్వే ద్వారా రవాణా అనేది ఎక్కువగా ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. అయితే మన కాకినాడకి పుదుచ్చేరి నుంచి బకింగ్హామ్ కెనాల్ అనేది బకింగ్హామ్ కెనాల్ ద్వారా రవాణా జరిగినట్టుగా మనకు చరిత్ర తెలియజేస్తుంది. ఈ బకింగ్హామ్ కెనాల్ కనుక మనం మళ్ళీ పునరుద్ధరించినట్టయితే కనుక మంచి రవాణా అవుతుంది. అదేవిధంగా చాలా తక్కువ రేటుతో రవాణా చేసే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా రోడ్లు రైళ్లు రవాణా ద్వారా ఏమవుతుందంటే పర్యావరణానికి నష్టం కలుగుతుంది. అదేవిధంగా డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పట్లో కేవలం మనుషులు తాళ్లతో సరుకు రవాణా పడవలను లాక్కెళ్లే వాళ్ళంటే నమ్మగలరా? ఇది నిజం. బకింగ్హామ్ కాలువ ఏర్పడ్డ తొలినాళ్లలో అసలు ఆయిల్ ఇంజన్లే లేవు. ప్రవాహానికి దిగువకు వెళుతుంటే తెరచాప, పొడవైన వెదురు ఉపయోగించి పడవను ఒడ్డుకు తాకకుండా నడిపించేవాళ్లు. అదే ప్రవాహానికి ఎగువకు వెళ్లాలంటే చిన్న పడవకైతే ఇద్దరిద్దరు, పెద్ద పడవకైతే నలుగురేసి రెండు వైపులా గట్ల మీద నుంచి తాళ్లతో లాక్కుంటూ నడిపించేవాళ్లు. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల మైళ్ల దూరం సాగేది అలుపెరగని ప్రయాణం. బకింగ్హామ్ కాలువ ద్వారా ఎలాంటి వస్తువులు రవాణా చేసేవాళ్లు? ఎన్నేసి టన్నుల వరకు సరుకు రవాణా సాగేది? ఆ జల రవాణా స్వరూప స్వభావాలు ఎలా ఉండేవి? కాకినాడ నుంచి బియ్యం, ఉప్పు, కొబ్బరి, అరటి, వెదురు, రేవులో దిగిన ఎరువులు, సిమెంటల్ లాంటివి విజయవాడ ఒంగోలు వరకు రవాణా చేసేవాళ్లు. అటువైపు నుంచి తాటిపీచు, జనపనార, అటవీ ఉత్పత్తులు, నూనె గింజలు, ఇతర అపరాలు కాకినాడకు చేర్చేవాళ్లు. ఒక్కో పడవ సామర్థ్యాన్ని బట్టి టన్ను నుంచి 10 టన్నుల వరకు సరుకు రవాణా చేసేవాళ్లు. సముద్రపు ఆటుపోట్లు, గాలి లేకపోవడం, వ్యతిరేక దిశలో గాలి వీయటం, కాలువలో నీళ్లు లేకపోవడం వంటి కారణాలతో ఒక్కోసారి నెలల తరబడి ప్రయాణం నిలిచిపోయే అష్టకష్టాలు పడేవాళ్లు నావికులు. అందుకే అనుభవం ఉన్న నావికులకు రోజుకు రూపాయి, కొత్త వాళ్లకు అర్ధ రూపాయి ఇచ్చేవాళ్లు. అప్పట్లో ఇది చాలా ఎక్కువ మొత్తం. ఎందుకంటే ఇందులో అంత రిస్క్ దాగి ఉండేదని అంటారు బకింగ్హామ్ కాలువతో తమకున్న అనుబంధం ఉన్న వాళ్లు. ఆ క్యారింగ్ కెపాసిటీ ఒకటి బార్జెస్ పెంచాలి. ఆ బార్జెస్ని కూడా సెల్ఫ్ ప్రొపెల్ బార్జెస్ అవ్వాలి. వాళ్ళు ఆ బార్జెల వలన ఏంటంటే దాన్ని మీరు కంటే ఎక్స్పోర్ట్ ఒపీనియన్ తీసుకోకపోతే ఓటుని కోసేసే ప్రమాదం ఉంది. అందుకే అలాంటివన్నీ రాకుండా దాని మీద సశాస్త్రీయమైన ఒక పరిశీలన జరిపి దాన్ని ఒక ప్రూఫ్ దిద్దితే ఈ బకింగ్హామ్ కెనాల్ గంగా హల్దియా అని అలహాబాద్ నుంచి హల్దియా వరకు ఉన్న గంగా ఏమాత్రం తీసుకోకుండా. కాకినాడ లంగరు రేవు నుంచి ఉప్పటేరులో 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇంద్రపాలెం దగ్గర కాకినాడ లాకు ద్వారా గోదావరి కాలువలోకి ప్రవేశించేవి పడవలు. అక్కడ నుంచి సామర్లకోట లాకు ద్వారా అనపర్తి, కడియం మీదుగా ధవళేశ్వరం చేరుకునేవి. అక్కడి లాకు ద్వారా గోదావరిలోకి ప్రవేశించి పశ్చిమ గోదావరి జిల్లా విజయేశ్వరం లాకు ద్వారా ఏలూరు కాలువలోకి ప్రవేశించేవి. ఏలూరు నుంచి విజయవాడ, అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ దాటి కొమ్మమూరు కాలువ ద్వారా పెదగాంజాం సాగేవాళ్లు. నాటి మద్రాస్ సెంట్రల్ స్టేషన్ అటువైపు మరక్కానం వరకు ఈ కాలువ విస్తరించి ఉండేది.
నదులు కాలువలు క్రాస్ చేయడానికి అప్పట్లో నిర్మించిన నిర్మాణాలకు ఇప్పటికీ ప్రత్యామ్నాయం లేదని చెప్పాలి. ఇప్పుడైనా ఈ విధానంలో ఏర్పాటు చేయాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. ప్రధాన నీటి కాలువ పక్క నుంచి ఒక తూము ఏర్పాటు చేయాలి. దీని ద్వారా నీళ్లు రప్పించాలి. అప్పుడు రాతి కట్టడాలతో కూడిన చాంబర్లోకి పడవ ప్రవేశిస్తుంది. తర్వాత రెండు వైపులా గేట్లు మూసేసి కాలువలోని నీటి ఎత్తుకు సమానంగా ఈ చాంబర్లో కూడా నీటిని నింపాలి. తర్వాత తూములు తెరవాలి. దీంతో పడవ సులభంగా అవతలి కాలువలోకి వెళ్లిపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్డు మార్గం ద్వారా కానీ రైలు మార్గం ద్వారా కానీ అదేవిధంగా ఈ జల రవాణా ఉన్నటువంటి సముద్రయానం ద్వారా కానీ లేకపోతే ఆకాశయానం ద్వారా కానీ విపరీతమైనటువంటి ఖర్చులతో పెరిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సమయానికి సరుకు చేరేటటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈ చొల్లంగ నుంచి కలకత్తా వరకు ఉన్నటువంటి ఈ పూర్వ జలమార్గం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా ఆధునీకరించినట్లయితే ఈ రవాణా చేసేటువంటి మార్గాన్ని పెంపొందించుకోవడం ద్వారా లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రగతి కోసం సాధించుకునేటువంటి గొప్ప అవకాశం ఉంటుంది. జల రవాణా కోసం నాడు చేసిన నిర్మాణాలు గేట్లు తూములు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఎప్పుడో తమ చిన్నప్పుడు చూసిన జల రవాణా వ్యవస్థ తిరిగి ప్రారంభమవుతుందా అని సంబరపడేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఎంతో చవకైన ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వల్ల ఎన్నో ఉపయోగాలు. మొదట ప్రధాన రహదారుల మీద రద్దీ తగ్గుతుంది, పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. కెనాల్ పరిసరాల్లో పల్లెలు చిన్న చిన్న టౌన్లు అభివృద్ధి చెందుతాయి. అవే తర్వాతి కాలంలో పట్టణాలు నగరాలుగా మారినా మారవచ్చు. కాబట్టి సుభస్య శీఘ్రం అంటున్నారు కొందరు. బకింగ్హామ్ కెనాల్ అభివృద్ధి చేయాలి అంటే దానికి సరిపడే విధంగా బార్జెస్ని రూపొందించాలి. తర్వాత అవన్నింటినీ కోస్తాల్లో ఉన్నటువంటి పోర్ట్లన్నింటినీ కూడా అనుసంధానం చేయాలి. పోర్ట్లకు కూడా వచ్చే సరుకులను కూడా దీని ద్వారా వచ్చేలాగా మనం అవసరమైతే అక్కడ నాగార్జున సాగర్ ఇటేమో పాపికొండల వరకు కూడా వాటర్వేని విస్తరించి తద్వారా మనకి అన్ని రకాలైన ఎగుమతులు దిగుమతులు కూడా వెళ్ళే పరిస్థితి కల్పిస్తే ఇది ఏ ఉద్దేశంతో అయితే సరార్థర్ కాటన్ ఈ లాక్లు ఈ వ్యవస్థ పెట్టాడో ఈ బకింగ్హామ్ కెనాల్ రూపొందించడం అది విజయవంతం అవుతుంది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని చూసుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్తో ఈ ఆర్థిక పరిస్థితిని కొంచెం ఆర్థికంగా నష్టాన్ని తగ్గించడానికి ఈ విధంగా జల రవాణాను ప్రోత్సహించడం అనేది చాలా బాగుంటుంది అనేది మా అభిప్రాయం. 1806లో ప్రారంభమైన ఈ బకింగ్హామ్ జల రవాణా వ్యవస్థ 1840 నుంచి మరింత వేగం పుంజుకుంది. 1875-78 మధ్య కాలంలో వచ్చిన తీవ్ర కరువు కాటకాల్లో ఈ కాలువ ద్వారా ఆహార పదార్థాలను తరలించారు. 1875లో ఒడిషా పారాదీప్ రేవు నుంచి 500,000 ఆహార ధాన్యపు బస్తాలను కాకినాడ రేవుకు చేర్చారు. ఇక్కడి నుంచి దక్షిణ భారతదేశంలో ఆహార కొరత ఉన్న ప్రాంతాలకు కెనాల్ ద్వారా ధాన్యాన్ని తరలించారు. ఫోకస్లో షార్ట్ బ్రేక్.